రకరకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పుట్టిన గెస్ట్, ఇన్ని రోజులు నేను బీబీ టాక్స్ లో చేసిన ఎపిసోడ్స్ అన్ని ఒక ఎత్తు అయితే ఈ ఎపిసోడ్ ఒక ఎత్తు అనమాట. స్పై యొక్క ఒక రివ్యూవర్ మన ఎపిసోడ్ లోకి మాట్లాడటానికి బిగ్ బాస్ 7 గురించి రెడీ ఉన్నారు. తన మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి అండ్ తను నచ్చే వాళ్ళు సగం మంది ఉంటే, నచ్చిన వాళ్ళు యాంటీగా మాట్లాడే వాళ్ళు ఇంకో సగం మంది ఉంటారు. సో ఇవన్నీ స్పై యొక్క మాటలో తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ స్పై గారు. హాయ్ హాయ్ హాయ్, ధనుష్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా, చాలా ఫస్ట్ బాగున్నా. ఆఫ్ ఆల్ బిగ్ బాస్ స్టార్ట్ అయితే మీ మీ అందరికి పండగ అనుకుంటారు, రివ్యూవర్స్ అందరికి. నాట్ ఓన్లీ రివ్యూయర్స్, బీబీ ఫ్యాన్స్ కే పండగ. యాక్చువల్ గా వాళ్ళకి బీబీ పండగ ఫ్యాన్స్, మీకు. ఎప్పుడెప్పుడు వీడియోస్ లో మాట్లాడదాము, చెప్పండి చెప్పండి. ఎప్పుడెప్పుడు మన ఫాలోవర్స్ తో ఎక్కువ కనెక్ట్ అవుదాము, ఎందుకంటే బిగ్ బాస్ టైమ్ లోనే మేము ఎక్కువ కనెక్ట్ అవుతాం కదా. సో ఎప్పుడెప్పుడు కనెక్ట్ అవుదామా అని వెయిట్ చేస్తూ ఉంటా. ఎలా మేనేజ్ చేస్తా అసలు టైమింగ్స్? యుఎస్ లో ఉండి ఇక్కడ బిగ్ బాస్ చూస్తా, టైం టు టైం అప్లోడ్ చేస్తా, ఎలా కుదురుతుంది మీకు? యాక్చువల్ గా నేను ఈ బిగ్ బాస్ టైం అంతా కూడా నా స్లీపింగ్ సైకిల్ మారిపోతుంది అనమాట. సో ఎందుకంటే ప్రోమో కూడా అర్ధరాత్రి వస్తుంది మాకు. ఇప్పుడు ఇప్పుడు మా టైం ఆల్మోస్ట్ 11:30. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, నామినేషన్స్ టైంలో కంపల్సరీ నేను ప్రోమో చూడాలనుకుంటా, ఎందుకంటే నామినేషన్స్ అన్నది మన ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ ఆ రోజే కాబట్టి ఖచ్చితంగా ప్రోమో చూడాలి. సో ఫాలోవర్స్ కూడా ఎదురు చూస్తూ ఉంటారు, నేనేం చెప్తానా, దాన్ని ఎలా, నేను ఏం చెప్తే దాన్ని ఏ రకంగా ట్రాల్ చేస్తున్నామా అని కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. సో నాకు నా కోసం ఎదురు చూస్తారు కాబట్టి నేను వెయిట్ చేస్తాను, ముఖ్యంగా నా ఫాలోవర్స్ కోసం. నేనేం చెప్తానా, అక్క ఏం చెప్తుంది, అయ్యో ఇది జరిగింది కదా, సో ఇప్పుడు అక్క ఎప్పుడు లేస్తుంది, ఎప్పుడు లేస్తుంది, ఎప్పుడు ఎప్పుడు చెప్తుంది అని వెయిట్ చేస్తుంటారు. సో ఈ 3 మంత్స్ నేను వాళ్ళతో బాగా కనెక్ట్ అయిపోవాలనుకుంటా. సో అందుకే కష్టపడతా, నైట్ మెలకువగా ఉంటా. కానీ నాకు ఈ ఇంటర్వ్యూలో మీరు ఒక ప్రామిస్ చేయాలి, ప్రతి ఆన్సర్ జెన్యున్ గా చెప్తా, బయాస్డ్ గా చెప్పను, ఎవరి సైడ్ తీసుకుని చెప్పను అని ఒక ప్రామిస్ చేయాలి. ఎప్పుడు నేను ఏ ఏ రివ్యూలోను, ఇది యాక్చువల్ గా ఫస్ట్ ఇంటర్వ్యూ నాది, ఒక విషయం చెప్తా. ముఖ్యంగా మన ఏదైతే ఐడ్రీమ్స్ వాళ్ళకి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి. నెక్స్ట్ ఒక విన్నపం కూడా ఉంది, అదేంటంటే నేను చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తుల్ని, ముఖ్యంగా మన మెగాస్టార్ చిరంజీవి గారిని కానివ్వండి, మన ఎక్స్ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కానివ్వండి, మన సినీ రచయిత వేటూరి సుందరరామూర్తి గారిని కానివ్వండి, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నా, కానీ నేనంటూ నన్ను ఒకళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. సో నేను ఈ స్టేజ్కి వస్తాను అని నేను ఎప్పుడు అనుకోలేదు. సో అది కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ మీద నేను ఏదైతే ఇంటర్వ్యూ ఇస్తున్నానో చాలా హ్యాపీగా ఉంది. నన్ను ఇంటర్వ్యూ పిలిచినందుకు చాలా థ్యాంక్స్. అలాగే విన్నపం ఏంటంటే, నా నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తాను, దయచేసి సంచలనాలు క్రియేట్ చేయడానికి మాత్రం ట్రై చేయండి. ఓకే.